రాజమౌళి. సింహాద్రి, సై, ఛత్రపతి వంటి సినిమాలతో తెలుగు వాళ్ళకి, మగధీర, ఈగ వంటి సినిమాలతో భారతీయులకి, బాహుబలితో ప్రపంచం అందరికీ తన టాలెంట్ చూపించి డైరెక్టర్ అంటే రాజమౌళి అనిపించుకున్నాడు. అయితే ఈ మధ్య మరో డైరెక్టర్ రాజమౌళిని ఛాలెంజ్ చేస్తున్నాడు. అతనే విక్రమ్ కే కుమార్. రాజమౌళి సినిమాల్లో ఓపెనింగ్, ఇంటర్వెల్ బ్యాంక్, క్లైమాక్స్, పీక్స్లో ఉండి మ్యూజిక్, కామెడీ, ఎమోషనల్ ఎలిమెంట్స్ పర్ఫెక్ట్గా మిక్స్ చేసి మంచి మాస్ మసాలా మూవీస్ని అందిస్తాడు. కాకపోతే బ్యాక్డ్రాప్ తప్పిస్తే మిగతా అన్ని విషయాల్లో అన్ని సినిమాలు ఒకేలా అనిపిస్తాయి. కానీ విక్రమ్ కే కుమార్ విషయానికి వస్తే మొదటి రెండు సినిమాలతో పరాజయం పాలయ్యాడు. కానీ 13B అనే కాన్సెప్ట్ ఓరియంటెడ్ హర్రర్ సినిమా తీసి మొదటి హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఇష్క్ అనే క్యూట్ లవ్ స్టోరీ టచ్ చేసి 10 ఏళ్లుగా హిట్ లేక డల్ అయిన నితిన్ కెరీర్ని హిట్టుబాట పట్టించాడు. వెంటనే అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మనం అనే కాంప్లికేటెడ్ స్టోరీని చాలా సింపుల్ నెరేషన్తో ప్రజెంట్ చేసి తన స్క్రీన్ ప్లే మ్యాజిక్తో ఓ మాస్టర్ పీస్లా తీర్చిదిద్దాడు. రీసెంట్గా విక్రమ్ రూపొందించిన 24తో తన థాట్స్ స్టాండర్డ్ ఏంటో చూపించాడు. ఇండియాలో పుట్టిన ఇంటర్నేషనల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. సో శంకర్కి బాహుబలితో రాజమౌళి టార్గెట్ సెట్ చేస్తే 24తో రాజమౌళికి టార్గెట్ సెట్ చేశాడు విక్రమ్. సో రోజురోజుకి ఇండియాస్ గ్రేట్ డైరెక్టర్ ఎవరు అనే లిస్ట్ పెరుగుతుంది. ఓ రకంగా ఇది ఆనందించాల్సిన విషయమే.